హాయ్ పిల్లలు, నేను మీ కథలు చదివే బామ్మను వచ్చాను. ఇప్పుడు మనము నవ్య సీరియల్ భైరవపురం రెండవ భాగం కథ విందాం. రచన గుర్లీ శ్రీనివాసరావు. అది మరీ పెద్ద ఊరు కాదు, అది ఒక పర్యాటక ప్రాంతం. ఈ మధ్యకాలంలో పురాతన కట్టడాలను చూడడం ఒక ఫ్యాషన్ కావడం వలన పర్యాటకులు కాస్త ఎక్కువగా వస్తున్నారు ఆ ఊరికి. ఆ ఊరిలో ఉన్న ఒక పురాతనమైన హవేలీ, కొండ మీద ఉన్న కోట, దాని చుట్టూ విశాలంగా ఉన్న కోటగోడ, కోట ద్వారం పక్కనే ఉన్న దుర్గాదేవి ఆలయం, కొండ దిగువన ఉన్న చిన్నకేశవ స్వామి ఆలయం, అక్కడి ప్రజలు అంతగా పట్టించుకొని విషయాలు. కానీ ఇంటర్నెట్ బాగా అందుబాటులోకి వచ్చాక ఎక్కడెక్కడ నుంచో పర్యాటకులు రావడం మొదలుపెట్టారు. మొదట్లో రోజుకో కారు వస్తే గొప్ప, ఇప్పుడు రోజుకు 10 కార్ల వరకు వస్తూ ఉన్నాయి. ఇప్పుడిప్పుడే జనాలు 2-3 రోజులు ఉండడానికి కూడా ఇష్టపడుతున్నారు. కొండ పైనుంచి అటువైపుకి దిగితే ఒక విశాలమైన సరస్సు ఉంది. అక్కడికి శీతాకాలంలో ఎక్కడెక్కడి నుంచో విదేశాల నుంచి సైబీరియన్ పక్షులు వలస వస్తాయని చెప్పుకుంటూ ఉంటారు. వాటిని చూడడానికి, ఫోటోలు తీసుకోవడానికి స్వదేశీ పర్యాటకులు మాత్రమే కాదు, విదేశీ పర్యాటకులు కూడా రావడం మొదలైంది ఈ మధ్య. అక్కడికి వచ్చే పర్యాటకులకు వసతి ఏర్పాట్ల కోసం హోటల్స్ లేవు. అక్కడి ప్రజలే తమ ఇళ్లలో 1-2 గదులను అలా వచ్చే అతిథులకు కేటాయిస్తూ ఉంటారు. అలా చేసేవాళ్ళు కొద్దిమందే. వాళ్ళలో ముఖ్యమైన వాడు జోగయ్య తాత. అతను పురాతన హవేలీలో పాడవకుండా ఉన్న 1-2 గదుల్లో ఉంటూ ఉంటాడు. అతనితో పాటు ఓ 14 ఏళ్ల వనజ కూడా ఉంటుంది. హవేలీలోకి అల్లరి మూకలు రాకుండా కట్టడి చేయడం, దాన్ని వీలున్నంత శుభ్రంగా ఉంచడం ఆ తాతకు ఇష్టమైన వ్యాపకాలు. ఆ ఊరి వాళ్లకు నాటుమందులు తయారు చేసి ఇస్తూ ఉంటాడు. ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ తమ సమస్యలు చెప్పుకొని అతని ఇచ్చే మందులతో ఆరోగ్యం పొందుతూ ఉంటారు. అప్పుడప్పుడు ఎవరైనా పర్యాటకులు వస్తే వారికి ఆతిథ్యం ఇచ్చి వాళ్ళిచ్చే పదో పరకో తీసుకుంటాడు. తాత తయారు చేసే భోజనం చాలా రుచికరంగా ఉంటుంది అని బాగా పేరు వచ్చింది. అందువలన వారాంతపు సెలవులలో వచ్చే స్వదేశీ పర్యాటకులు సైతం తాత హవేలీ ముందు క్యూ కడుతూ ఉంటారు. చూడడానికి 60 ఏళ్లవాడిలా కనిపిస్తాడు, కానీ ఆ ఊరిలోని వృద్ధులకు అతని వయసు 80 పైనే అన్న విషయం తెలుసు. భార్గవి పోలీస్ స్టేషన్ నుంచి తప్పించుకున్న రాత్రి జోగయ్య తాత నిద్రపోలేదు. వాళ్ళ గదిలో ఉన్న పాత కలర్ టీవీ సన్నగా మూగుతూనే ఉంది. అప్పుడప్పుడు జేకే హత్య వార్తను స్క్రోలింగ్లో చూపిస్తున్నాయి వివిధ ఛానళ్ళు. వనజ నిద్రలోనే ఏవేవో కలవరిస్తోంది. తమ స్నేహితురాలతో ఆడుకున్న ఆటలను గురించి, స్కూల్లో చదివిన పాఠాలను గురించి అప్పుడప్పుడు కలవరిస్తోంది. ఆమె కదిలినప్పుడల్లా పడుకో పడుకో అంటూ హెచ్చరిస్తూ ఉన్నాడు తాత. అతనికి మాత్రం నిద్ర కరువైంది. జేకే హత్య గురించి విన్న తర్వాత అతని ముఖంలో ఎన్నో ప్రశ్నలు ఉదయించాయి. ఏవేవో తెలుసుకోవాలి అన్న కుతూహలం కదిలింది అతని ముఖంలో. కానీ అతను వెతుకుతున్న విషయం ఏదో అతనికి తెలిసినట్టు లేదు. చాలాసేపు అలా చూసి ఎప్పటికో టీవీ ఆపేసి నిద్రకు ఉపక్రమించాడు. మధ్య మధ్యలో నిద్ర నుంచి లేచి పక్కనే ఉన్న పాతబడిన ఫోన్ వైపు అప్పుడప్పుడు చూస్తూ ఉన్నాడు. మరుసటి రోజంతా కాలు కాలిన పిల్లిలా వీధులలో తిరుగాడాడు తాత. వెళ్ళిన కిరాణా కొట్టుకే వెళ్ళాడు. హవేలీ ఎదురుగా ఉన్న పెంకుటింట్లో ఉంటున్న భూపతి నాయుడు దగ్గర పాలు తీసుకోవడానికి 2 సార్లు వెళ్ళాడు. ఆవు ఏది, దూడ ఏది అంటూ ఏవేవో మాట్లాడి వాళ్ళని విసిగించాడు. అతనంటే వాళ్లకు ఉన్న గౌరవం వలన అతన్ని ఒక్క మాట కూడా అనలేదు వాళ్ళు. నువ్వు వెళ్ళి కాసేపు విశ్రాంతి తీసుకో తాత అంటూ సలహా ఇచ్చాడు భూపతి నాయుడు. తాత కాఫీ పెడుతున్నా, తాగిపో అంటూ పిలిచింది భూపతి ఇల్లాలు లక్ష్మి. ఒకరిద్దరు పర్యాటకులు ఆ ఊరి వాళ్ళు ఎవరో చెప్తే విని తాత దగ్గరికి ఆహారం కోసం, వసతి కోసం వచ్చారు. వాళ్ళ అవసరాలు కనుక్కొని వాళ్ళకు కావలసిన విధంగా చేసి పెట్టాడు తాత. వాళ్ళు ఏదో అడగడానికి ప్రయత్నిస్తే మాత్రం విసుక్కున్నాడు.
ఆ విషయాలన్నీ నాకెలా తెలుస్తాయి? నిధుల కోసమని, పురాతన వస్తువుల కోసమని కొంతమంది ఇక్కడికి వచ్చి పోతూ ఉంటారు. పోలీసులు కూడా అలా రాత్రుళ్ళు తిరిగే వాళ్ళపై నిఘా పెడుతూ ఉంటారు. మాకెందుకు వాళ్ళతో గొడవ బాబు అంటూ వాళ్ళ ప్రశ్నలను నీరుగార్చేశాడు. సాధారణంగా ఎవరిపైనా చికాకు పడని తాత అలా మాట్లాడేసరికి వనజి ఆశ్చర్యంగా చూసింది అతని వైపు. ఆ రోజంతా అన్యమనస్కంగా గడిపాడు తాత. ఎవరో ఒక యువతి పోలీస్ కస్టడీ నుంచి తప్పించుకుందని, అడ్డగించడానికి చూసిన పోలీసుపై దాడి చేసి అన్యాయంగా అతన్ని హతం చేసిందని మరో బ్రేకింగ్ న్యూస్ మొదలైంది. ఆ రోజు ఉదయం నుంచి జేకే మరణ వార్త వెనక్కు వెళ్ళింది. అతని అంతిమయాత్ర ఏర్పాట్లు జరుగుతున్నాయని, అతని భౌతిక కాయాన్ని పుర ప్రముఖులు దర్శించుకుంటున్నారని, అతని ఫ్యాక్టరీ వర్కర్లందరూ కూడా వరుసగా వెళ్ళి తమ తమ అభిమానాన్ని, గౌరవాన్ని పూలమాలలు వేసి తెలుపుకుంటున్నారని వీడియో క్లిప్లు పదే పదే చూపించారు. పారిపోయిన యువతి ఫోటో టీవీలో చూపిస్తున్నారు. మోడర్న్ డ్రెస్లో ఉన్న అమ్మాయి, ఆమె పేరు భార్గవి అని చెప్పాడు న్యూస్ రిపోర్టర్. ఆ న్యూస్కి అటు ఇటుగా ఏదైనా సమాచారం తెలుస్తుందేమో అని ఛానళ్ళన్నీ చూశాడు జోగయ్య తాత. కానీ ఏమీ తెలియరాలేదు. మాటి మాటికి వీధిలోకి పోయి తెలిసిన వాళ్ళందరి దగ్గర కాసేపు కూర్చుని వస్తున్నాడు. ఏమైంది తాత, అలాగున్నావు? అందరికీ మందులు ఇచ్చేవాడివి, నీకు మందు మేము ఎక్కడి నుంచి తేగలం? నువ్వు పూజించే చెన్నకేశ్వర స్వామి నిన్ను చల్లగా చూడాలి, అంతా బాగుంటుందిలే, కంగారు పడకు అని ఓదార్చారు వాళ్ళు. నాకేమైంది? అరే, ఊరికే తోతక ఇలా వస్తే ఏదో పెద్ద విషయం అన్నట్టు మాట్లాడతారే మీరు. ఏమీ కాదని నాకు మాత్రం తెలియదా ఏంటి? ఉరుములు లేకుండా పురుగులు పడతాయట, బ్రహ్మం గారు చెప్పారు. అకాల వర్షాలు వస్తే తట్టుకోవడానికి సిద్ధంగా ఉండాలి కదా అందరూ అంటూ ఏవేవో పిచ్చిగా మాట్లాడుతున్న జోగయ్య తాత వైపు జాలిగా చూశారు వాళ్ళు. సాయంత్రం వరకు ఎలాగో కాలం సాగదీశాడు తాత. చీకట్లు ముసురుకొని ఊరు నిద్రపోవడానికి సిద్ధపడుతుండగా టీవీలో ఒక వార్త చూశాడు. దాంతో నిలువుగుడ్లు పడ్డాయి అతనికి. బ్రేకింగ్ న్యూస్ స్క్రోల్ అవుతూ ఉంది టీవీ స్క్రీన్పై. పోలీసులు గాలుస్తున్న హంతకురాలు దుర్మరణం అన్న వార్త స్క్రోల్ అవుతూ కనిపించింది. కొద్దిసేపటిలో విజువల్ కూడా చూపించడం మొదలైంది. నేషనల్ హైవే మీద అదుపు తప్పిన కారు ఒక లారీని గుద్దిందని, అందులో ప్రయాణిస్తున్న నలుగురు దుర్మరణం చెందారని చెప్తూ రోడ్డు మీద పడి ఉన్న మృతదేహాలను చూపసాగారు. వారిలో ఇద్దరు పురుషులు, ఇద్దరు స్త్రీలు ఉన్నారు. అది ఎల్లో రిజిస్ట్రేషన్ బోర్డుతో ట్రావెల్ చేస్తున్న ఒక టాక్సీ. ఆ స్త్రీలలో ఒక ఆమె జీన్స్ వేసుకుని ఉంది. ఆమె పక్కనే ఒక ఖరీదైన లెదర్ జాకెట్ పడి ఉంది. ఆ జాకెట్ ఒళ్ళో పెట్టుకుని వెనక సీట్లో కూర్చుని ఉందేమో ఆమె. యాక్సిడెంట్ అయిన వేగానికి కార్ తలుపులు తెచ్చుకుని లోపల ఉన్న ప్రయాణికులు బయటకు అతివేగంగా విసిరివేయబడ్డారు. కాంక్రీట్ డివైడర్కు తగిలి వారి శరీరాలు ఛిద్రమైపోయాయి. ముఖాలు కూడా గుర్తుపట్టలేని విధంగా ఉన్నాయి. మీడియా వాళ్ళు టీవీలో చూపిస్తున్న హంతకురాలు వేసుకున్న బ్లాక్ లెదర్ జాకెట్ని చూసి పోలీసులు ఆ స్త్రీని హంతకురాలులా గుర్తించినట్టుంది. ఆమెను పరీక్షగా చూస్తూ ఉండిపోయాడు జోగయ్య తాత. అతని కన్నులలో ఇది అని చెప్పలేని భావాలు. పక్కనే ఉన్న వనజ, ఏమైంది తాత, అలా ఉన్నావు ఎందుకు అని అడిగింది. ఏమీ లేదు, విధి చాలా విచిత్రమైనది. ఈ యాక్సిడెంట్ మన ఊరికి చాలా దగ్గరలోనే జరిగింది. ఆ చోట నెలకోసారైనా ఇలాంటి పెద్ద యాక్సిడెంట్ అవుతూ ఉంటుంది. ఏ దుష్టశక్తి అక్కడ కాపుకాసిందో, ఇప్పుడు ఈ అమాయకులను పొట్టన పెట్టుకుంది అన్నాడు బాధగా. ఆ రాత్రి జోగయ్య తాత నిద్రపోలేదు. టీవీ చూడాలి అని కూడా అనిపించలేదు. తన గదిలో మంచం మీద కూర్చుని కిటికీలో నుంచి బయటకు చూస్తూ కూర్చున్నాడు. ఆ ఊర్లో జనాలకు త్వరగా తినేసి పడుకోవడం అలవాటు. రాత్రి 9 అయ్యేసరికి అన్ని ఇళ్లలోనూ దీపాలు ఆరిపోతాయి. భూపతి ఇంట్లో మాత్రం ఒకే ఒక దీపం ఇంకా వెలుగుతూ ఉంది. పక్కనే ఉన్న కిరాణా కొట్టులోనూ, ఇంకా తాతకు పరిచయం ఉన్న ఆ చుట్టుపక్కల ఇళ్లలో కూడా దీపాలు ఆగి ఉన్నాయి. అలా కుర్చీలో కూర్చునే ఉన్నాడు జోగయ్య తాత. అతని కన్నులు శూన్యం వైపుకి చూస్తూనే ఉన్నాయి.
అనంతమైన ఆలోచనల్లో మునిగి ఉన్నాడు తాత. అంతలో ఊర కుక్కలు మురుగుతూ వీధి అంతా కలిగి తిరగడం విని ఉలిక్కిపడ్డాడు తాత. కళ్ళు చికిలించి కిటికీలో నుంచి బయటకు చూశాడు. నిద్దట్లో వనజ కదిలింది. స్కూల్లో జరిగిన విషయం ఏదో కలవరిస్తూ తాత ఉన్న గదిలో చిన్న బెడ్ లైట్ వెలుతురు తప్ప తక్కినదంతా చీకటిగా ఉంది. కొంతసేపటికి కుక్కల మురుగులు ఆగాయి. భూపతి ఇంట్లో అప్పటి వరకు వెలుగుతున్న దీపం కూడా ఆరిపోయింది. వీధి దీపాల గుడ్డి వెలుతురు తప్ప మరే విధమైన వెలుతురు లేదు. ఇంతలో భూపతి ఇంటి వరండాలో లైట్ వెలిగింది. అటువైపు చూశాడు తాత. వరండాలో ఎవరూ లేరు. తాత లేచి తమ గదికి బయట ఉన్న వరండా లైట్ వేశాడు. అంతలో భూపతి వరండా లైట్ ఆరిపోయింది. తాత కూడా బయటకు వెళ్ళే ప్రయత్నం విరమించుకుంటున్నట్లుగా తన వరండాలో లైట్ ఆపేసి నిద్రకు ఉపక్రమించాడు. అతని శరీరం మంచం మీద ఆనుకోవడం, నిద్రాదేవి అతన్ని ఆప్యాయంగా తన కౌగిలిలోకి తీసుకోవడం అన్ని క్షణాల వ్యవధిలో జరిగిపోయాయి. మరుసటి రోజు తాత లేచేసరికి వనజ హుషారుగా తిరుగుతోంది. చీకటితోనే లేచి హవేలీ ముందు కళ్ళాప చల్లి ముగ్గులు పెట్టింది. తరువాత ఇల్లు ఊడ్చి స్నానం చేసి భూపతి ఇంటికి వెళ్ళి పాలు తెచ్చింది తాత కోసం టీ తయారు చేయడానికి. గుమగుమలాడే చక్కటి టీ తయారు చేయడానికి తాతను లేపింది. కానీ ఆ రోజు మాత్రం భూపతి వాళ్ళింట్లో మామూలుగా కంటే కాస్త ఎక్కువ టైం గడిపింది వనజ. ఊరు నుంచి వచ్చిన శ్రీకన్యతో మాట్లాడుతూ సమయం మర్చిపోయింది. తాత లేచేసరికి కొద్దిగా ఆలస్యమైంది. అందువలన తాతకు టీ పెట్టడంలో వనజ చేసిన ఆలస్యం తెలియరాలేదు. తాత తాత అక్క వచ్చింది అంది హుషారుగా. తాత లేవడం గమనించగానే కప్పులో టీ తెచ్చి మంచం పక్కనే ఉన్న బల్ల మీద పెట్టింది. ఎవరు అన్నాడు జోగయ్య తాత. ఆమె మాటలు సరిగా అర్థం కాకపోవడంతో, అదే తాత మన శ్రీకన్య అక్క, పోయిన ఏడాది ఎక్కడికో వెళ్ళింది కదా, నిన్న రాత్రి వచ్చిందట, నాతో మాట్లాడింది, నువ్వు బాగున్నావా అని అడిగింది. బాగున్నావని చెప్పాను అన్నది వనజ. మన సంగతి సరేలే గాని ఆమె బాగుందో లేదో అడిగావా మరి అన్నాడు జోగయ్య తాత పళ్ళు తోముకోవడానికి పైకి లేస్తూ. ఓ అడిగాను, తను కూడా బాగున్నాను అని చెప్పింది. తాత త్వరగారా, టీ చల్లారిపోతుంది అని పిలిచి చెప్పింది వనజ. ఆ రోజు తాత ఎప్పటిలాగే హుషారుగా అన్ని పనులు చేసుకున్నాడు. రోజు వెళ్ళినట్టే కిరాణా కొట్టుకు, భూపతి ఇంటికి, ఇంకా చుట్టుపక్కల వాళ్ళ ఇళ్లకు వెళ్ళాడు. అందరి దగ్గర 2-3 నిమిషాలు కూర్చున్నాడు. కానీ భూపతి ఇంటి దగ్గర మాత్రం కాస్త ఎక్కువసేపు గడిపాడు. శ్రీకన్యను పలకరించాడు. ఆమె చదువు సంఖ్యలను గురించి, ఉద్యోగ విషయాలను గురించి కనుక్కున్నాడు. అయితే నీ ఉద్యోగం బాగానే ఉందా అమ్మా, ఇప్పుడు నీకేమీ సమస్యలు లేవు కదా అన్నాడు జోగయ్య తాత. అంతా బాగానే ఉంది తాత, మీ ఆశీర్వాదం ఉండగా నాకు సమస్యలు ఎలా వస్తాయి అన్నది శ్రీకన్య. మళ్ళీ ఎప్పుడు వెళ్ళాలమ్మా అడిగాడు తాత. కొద్ది రోజులు రెస్ట్ తీసుకుందామని సెలవులో వచ్చాను. పొడిగించాలన్నా పొడిగించగలను, లేదంటే అర్జెంటు పనులు ఉంటే త్వరగా వెళ్ళిపోయినా పోవచ్చు అంది శ్రీకన్య సాలోచనగా. అలాక హాయిగా రెస్ట్ తీసుకోమ్మా, రాత్రుళ్ళు ఇక్కడ చలి ఎక్కువగా ఉంటుంది, బయటకు వెళ్ళకు, వెళ్ళినా ఏదైనా పైన వేసుకోవాలి. ఉన్నాయా అమ్మా, లేవంటే పంపించరా అని అడిగాడు తాత. పంపించు తాత అంది శ్రీకన్య నవ్వుతూ. అలాగే అమ్మా, జాగ్రత్త తల్లి అంటూ లేచి తన హవేలీ వైపు నడిచాడు. అక్కడే ఉండి ఆడుకుంటున్న వనజ తాత వెళ్ళడం చూసి ఆటలు ఆపేసి తాత వెంట చెంగు చెంగున ఎగురుకుంటూ లేగదూడలా వెళ్ళింది. జోగయ్య తాత చెయ్యెత్తు మనిషి. తలపైన ఉన్న కొద్దిపాటి జుత్తు వెండి రంగులో మెరుస్తూ ఉంటుంది. పసిమి ఛాయ మీసాలు దట్టంగా ఉంటాయి. కనుబొమ్మలు కూడా దట్టంగా ఉంటాయి. పంచ కట్టుకుని దానిపైన పాత లాల్చి వేసుకుని ఉంటాడు. ఎప్పుడూ భుజాన ఒక పాత శాలువా ఉంటుంది. ఎడమ చెవుకు ఉన్న చిన్న దుద్దు ఒకటి మెరుస్తూ ఉంటుంది. అది తప్ప అతని ఒంటిపైన మరే ఆభరణము ఉండదు. వారి వంశమంతా ఆయుర్వేద వైద్యులని ఆ ఊరి వాళ్ళు అనుకుంటూ ఉంటారు. తాతకు పిల్లలు ఉన్నారా లేదా అనేది ఎవ్వరికీ తెలియదు.
జేకే హత్య జరిగి వారం కావస్తున్నా ఆ విషయంగా పోలీసులు చేస్తున్న దర్యాప్తు నత్తనడక నడుస్తున్నదని ప్రతిపక్షాలు ప్రభుత్వంపైన పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తం చేసాగాయి. పార్లమెంటులో కూడా అదే విషయంగా చర్చల కోసం డిమాండ్ చేయడం, పార్లమెంటు వ్యవహారాలు జరగకుండా అడ్డుపడడం మొదలైనవి జరగసాగాయి. దానితో పోలీస్ డిపార్ట్మెంట్పై బాగా ప్రెషర్ ఎక్కువైంది. ఈ కేసును రాష్ట్ర పోలీసులు దర్యాప్తు చేయడంపైన మాకు నమ్మకం లేదు అంటూ కొందరు ప్రతిపక్ష నేతలు సిబిఐ దర్యాప్తు చేయాలి అని డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో పోలీసులు దీన్ని ఒక ఛాలెంజ్గా తీసుకుని తమ దర్యాప్తును ముమ్మరం చేశారు. ఒక స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీంను ఏర్పాటు చేశారు. ఆ టీంలోకి మిరికల్ లాంటి పోలీసు ఆఫీసర్లను వివిధ డిపార్ట్మెంట్స్ నుంచి ఎంపిక చేశారు. వాళ్లకు నాయకుడిగా దివాకర్ను నియమించారు. వారికి సహాయ సహకారాలు అందించమని అధికారులందరికీ ఉత్తర్వులు జారీ చేశారు. దివాకర్ ఛార్జి తీసుకున్న వెంటనే డీజీని కలిశాడు. దివాకర్, ఈ కేసు చాలా సున్నితమైనది. చనిపోయిన జేకే సమాజంలో బాగా పేరు ప్రఖ్యాతులు ఉన్న వ్యక్తి. మీ దర్యాప్తులో అతని పేరుని పాడు చేసేలా ఏదైనా సమాచారం దొరికితే అది మీడియాకు ఇచ్చే ముందు నా అనుమతి తీసుకోవాలి. పైగా అది ఎక్కువ మందికి తెలియకూడదు. ఈ విషయంలో నువ్వు చాలా సంయమనంతో వ్యవహరించాలి. జేకే కుటుంబం నుంచే మన రాష్ట్ర ఎంపీలు ఇద్దరు, ఎమ్మెల్యేలు ఒక అర్ధ డజన్ మంది ఉన్నారని మర్చిపోవద్దు. వాళ్ళంతా అధికారపక్షం వాళ్లే. ఈ హత్య ఎవరు చేశారు అన్నది కనుక్కోవడం కంటే ఎందుకు చేశారు, జేకే వెనుక అతని కుటుంబ సామ్రాజ్యం వెనుక ఎలాంటి చీకటి కోణాలు ఉన్నాయి అన్నది ప్రతిపక్షాల హిడెన్ అజెండా. తీగను లాగి మొత్తం డొంకను కదిలించాలని చూస్తున్నాయి ప్రతిపక్షాలు. అఫ్కోర్స్ మనం ఏ రాజకీయ పక్షానికి సహకరించం. కాకపోతే వచ్చేది ఎలక్షన్ సంవత్సరం కాబట్టి మన దర్యాప్తులో వెల్లడయ్యే వివరాలను ఎవరికి వారే క్యాష్ చేసుకోవడానికి చూస్తూ ఉంటారు అనేది మరవకూడదు. మనం వీలున్నంత వరకు మనం ఎవరికి అలాంటి అడ్వాంటేజ్ ఇవ్వకూడదు. మన పని ప్యూర్లీ ప్రొఫెషనల్. హత్యలు చేసిన వారు ఎవరైనా చివరకు అతని భార్య కానీ కన్న కొడుకు కానీ వారిని చట్టానికి అప్పగించడమే మన లక్ష్యం అంటూ చిన్న సైజు ఉపన్యాసం ఇచ్చాడు డీజీ. సార్, మీరు ఇంతగా చెప్పాలా? మీరు మన డిపార్ట్మెంట్ గర్వించదగ్గ ఆఫీసర్. మీకు కానీ మన డిపార్ట్మెంట్కి కానీ ఎలాంటి ఎంబరాస్మెంట్ కలగకుండా మా పని పూర్తి చేస్తాం, ట్రస్ట్ మీ అంటూ ప్రామిస్ చేశాడు దివాకర్. సరే, ఆల్ ద బెస్ట్ అంటూ అతన్ని డిస్మిస్ చేశాడు డీజీ. శ్రీకన్య భైరవపురం వచ్చిన తర్వాత వనజకు మరింత కాలక్షేపం దొరకసాగింది. అక్క ఇది నేర్పింది, అది నేర్పింది, తినడానికి ఇది పెట్టింది, అది పెట్టింది అంటూ తాతకు ఏవేవో కబుర్లు చెప్తూనే ఉంది. తాత కూడా ఎప్పటిలాగే హవేలీ శుభ్రం చేస్తూ వచ్చిన అభ్యాగతులకు భోజనం వసతి కల్పిస్తూ ప్రశాంతంగా ఉన్నాడు. చూస్తూ చూస్తూనే ఒక వారం గడిచిపోయింది. సాధారణంగా వారాంతం సెలవులలో పర్యాటకులు కాస్త ఎక్కువ సంఖ్యలో వస్తూ ఉంటారు అక్కడికి. మరుసటి రోజు ఆదివారం కాబట్టి ముందుగానే కావలసిన సరుకులు ఉన్నాయో లేవో చూసుకొని అవసరం అనుకున్న వస్తువులను కొనుక్కొని శ్రీకన్యతో కబుర్లు చెప్పి హవేలీకి వెళ్ళాడు తాత. హవేలీ చేరుకునేసరికి అతని కోసం వేచి ఉన్న ఒక యువకుడు, మరో ఇద్దరు నడివయసులో ఉన్న దంపతులు కనిపించారు. యువకుడు బస్సులో అక్కడికి వచ్చాడు. అతని బ్యాగ్ అతని భుజానికి వేలాడుతూ ఉంది. మరీ పెద్దదిగా లేదు, బహుశా ఒకటి రెండు రోజులు ఉంటాడేమో అనుకున్నాడు తాత అతన్ని చూస్తూ. నడివయసు దంపతులు కారులో వచ్చారు. వాళ్ళు బహుశా ఆహారం కోసం వచ్చి ఉంటారు అనుకున్నాడు తాత. తాత, ఇదేనా మీ హోటల్? అన్నాడు ఆ యువకుడు. మాటలలో వేటకారం ఉన్నా ముఖంలో ప్రశాంతత కనిపించింది తాతకు. అవును బాబు, లోపలికి రండి, అలా కూర్చోండి అంటూ వాళ్ళని ఆహ్వానించి వనజకు సైగ చేశాడు. చురుకుగా పరిగెత్తింది వనజ. వచ్చిన వాళ్లకు కాళ్ళు చేతులు కడుక్కోవడానికి నీళ్లు తెచ్చి ఇచ్చింది. తుడుచుకోవడానికి విడివిడిగా శుభ్రంగా పొడిగా ఉన్న పుట్టి టవల్స్ ఇచ్చింది. వాళ్ళు కూర్చోవడానికి సౌకర్యవంతంగా ఉన్న పెము కుర్చీలు చూపించింది. తాగడానికి చల్లటి మంచినీళ్ళు కంచులోటాలతో ఇచ్చింది.
తాత ఆధ్వర్యంలో తమకు జరుగుతున్న అతిథి సత్కారాలకు వచ్చిన వాళ్ళు చాలా సంతోషించారు అన్నది వారి ముఖ కవళికల వలన తెలిసిపోతూ ఉంది. భోజనాలకు ఏం చేయించమన్నారు? వింతో వినయంగా అడిగాడు జోగయ్య తాత. ముఖముఖాలు చూసుకున్నారు దంపతులు. తాత, మీరు ఏది బాగా చేస్తారో అది చెయ్యండి. ఒకవేళ చాలా ఎక్కువ ఐటమ్స్తో మీరు ఎక్స్పర్ట్ అయితే మీకు ఏవి చేయాలని అనిపిస్తే అవి చెయ్యండి. నాకు మాత్రం నాన్ వెజ్ కావాలి, మీకు అభ్యంతరం లేకపోతే అన్నాడు యువకుడు. మేము కూడా నాన్ వెజ్ తింటాము, అబ్బాయి చెప్పినట్టు మీరు ఏం చేసినా మాకు ఓకే అన్నాడు నడి వయసు వ్యక్తి. అతని భార్య కూడా అతని మాటలకు తల ఊపి తన సమ్మతిని తెలియజేసింది. అలాగే ఒక గంట టైం ఇవ్వండి మాకు, ఈలోగా ఎక్కడైనా తిరిగి రావాలనుకుంటే వెళ్ళిరండి, లేదా ఆ గదిలో మంచాలున్నాయి కాసేపు విశ్రాంతి తీసుకోండి అన్నాడు తాత. అప్పటికి మధ్యాహ్నం 11 దాటింది. ఉదయం నుంచి 4-5 చోట్లకు వెళ్ళి అక్కడ విశేషాలు చూసి వచ్చారు వాళ్ళు. కాసేపు నడుము వాలిస్తే భోజనం చేసి కాసేపు అటు ఇటు తిరిగి సాయంత్రానికి తిరుగు ప్రయాణం చేయొచ్చు అనుకున్నారు ఆ దంపతులు. మేము రెస్ట్ తీసుకుంటాం అన్నారు వాళ్ళు. నేను అలా తిరిగి ఒక గంటలో వస్తాను తాత, మీ దగ్గర ఏమైనా మోటార్ బైక్ ఉందా? యువకుడు అడిగాడు. ఉంది బాబు, ఇదిగో తాళం, మీరు తీసుకుని వెళ్ళొచ్చు, దానిలో పెట్రోల్ తక్కువగా ఉంటుంది, ముందు పెట్రోల్ కొట్టించండి అంటూ తాళం చెవి ఇచ్చాడు తాత. డిపాజిట్గా ఏమీ పెట్టమనకుండానే బండి ఇస్తున్న తాత వైపు కొంచెం ఆశ్చర్యంగా కొంచెం ప్రసన్నంగా చూసి కీస్ అందుకున్నాడు ఆ యువకుడు. తాత, నా పేరు అభిజిత్, బుల్లెట్ నడుపుతారా మీరు? ఆశ్చర్యంగా తన చేతిలో ఉన్న కీస్ని చూసి అడిగాడు. రాయల్ ఎన్ఫీల్డ్ అన్న పేరు ఉంది కీస్ మీద. ఇప్పుడు కాదు బాబు, ఇప్పుడు నడిచే పోతుంటాను, నీలాంటి వాళ్ళు వస్తే పనికొస్తుందని సర్వీసింగ్ చేయించి ఉంచుతాను అన్నాడు జోగయ్య తాత. కావలసిన ఏర్పాట్లు చేసి ఆ నడి వయసు దంపతులను గదిలోకి వెళ్ళి విశ్రాంతి తీసుకోమని చెప్తూ, ఓకే తాత, ఇక్కడ ఉన్నంతకాలం నన్ను నీ బండి వాడనివ్వు, 2-3 రోజులు ఇక్కడ ఉండాలి అనిపిస్తోంది, నిన్ను ఈ హవేలీని చూస్తే అంటూ నవ్వుతూ అని కీస్ తీసుకొని బయటకు వెళ్ళాడు. వనజ అతనికి బుల్లెట్ ఉన్న షెడ్కు దారి చూపడానికి వెంట వెళ్ళింది. తాత వంట పనిలో పడ్డాడు. వనజ దగ్గర తాళం తీసుకుని షెడ్ తలుపులు తెరిచి చూశాడు అభిజిత్. ఒక కవర్ వేసి ఉంది బుల్లెట్ పైన, దానిపైన డస్ట్ పేరుకొని ఉంది. ఆ కవర్ తీసి చూస్తే సరికొత్తగా షోరూమ్ నుంచి వచ్చిందా అన్నట్లుగా ఉన్న బుల్లెట్ కనపడింది. ఆ బండిని ఒక్క కిక్తో స్టార్ట్ చేశాడు అభిజిత్. దానికి పుష్ స్టార్ట్ కూడా ఉంది, కానీ బుల్లెట్ని కిక్ స్టార్ట్ చేస్తే ఉండే మజా వేరు అనుకున్నాడు అతను. అలాంటి మారుమూల ఊరిలో తనకు పెద్ద హవేలీలో ఒక తాత పరిచయం కావడం, అక్కడ సరికొత్త మోడల్ది బుల్లెట్ లభ్యం కావడం చూసి చాలా ఆశ్చర్యపడిపోయాడు అభిజిత్. తను అక్కడికి రావడం వెనుక కారణాలు అతని మెదడులో మెదిలాయి. కారణాలు ఏమైనా తన మనసును అవి ప్రభావితం చేయకూడదని, కనబడుతున్న దాన్ని చూసి ఎప్పుడు ఎలా ఉండాలి, ఏమి చేయాలని అనిపిస్తే అలా చేయాలని, అలా ఉండాలని అనుకున్నాడు. వనజకు టాటా చెప్పి గేర్ మార్చి బైక్ ముందుకు పోనిచ్చాడు. డుగు డుగ్ డుగ్ అంటూ బుల్లెట్ చేసే ఒక ప్రత్యేకమైన శబ్దం వింటూ హుషారుగా ముందుకు వెళ్ళాడు. సందు చివర మలుపులో పెట్రోల్ బంక్ చూసిన గుర్తు ఉంది అతనికి. బంక్ దగ్గర వెహికల్స్ ఎక్కువ లేవు. అతడు బుల్లెట్ ట్యాంక్ ఓపెన్ చేసి ఫుల్గా నింపమని చెప్పాడు. అతని ట్యాంక్ నిండుతున్న సమయంలో స్కూటీ మీద గాగుల్స్ పెట్టుకుని చక్కగా చీరగట్టుకుని ఉన్న శ్రీకన్య వచ్చింది. ఆమె వైపు చూసిన అభిజిత్ వెంటనే చూపు తిప్పుకోలేకపోయాడు. అతను తన వైపు చూస్తున్న చూపులకు ఇబ్బంది పడుతూ ముఖం పక్కకు తిప్పుకున్నది శ్రీకన్య. బంకు కుర్రవాడు ట్యాంక్ మూతబెట్టి సార్ సార్ అని 2 సార్లు పిలిచే వరకు ఇహలోకంలోకి రాలేదు అభిజిత్. ఈ చిన్న ఊర్లో అమ్మాయిలు, అందులోనూ ఇంత అందమైన అమ్మాయిలు స్కూటీని డ్రైవ్ చేస్తున్నారా అన్న ఆలోచన లాంటిదేదో అతని ముఖంలో క్షణకాలం ప్రతిఫలించింది. హాయ్, నేను అభిజిత్ని, టూరిస్టును. మీరు కూడా టూరిస్టా? అడిగాడు అభిజిత్ చొరవగా. అతని మాటలు అస్సలు పట్టించుకోకుండా
రెండు లీటర్లు అంది బంకు కుర్రాడుతో. ఆమె సమాధానం ఇస్తుందేమో అని కొద్ది క్షణాలు అటే చూసి తర్వాత బిల్లు చెల్లించి బైక్ స్టార్ట్ చేసుకొని వెళ్ళిపోయాడు అభిజిత్. ఈసారి మళ్ళీ ఆమె వైపు చూడలేదు. అతను వెళ్తుంటే కనుమరుగయ్యే వరకు అతని వైపే చూసింది శ్రీకన్య. ఎవరు తను ఎందుకు అలా తినేసేలా చూస్తున్నాడు తనను అనుకుంది మనసులో. ఎక్కడెక్కడి నుంచో జనాలు టూరిస్టులుగా వస్తున్నారు. ఎవరు ఎటువంటి వారో తెలియదు. ఏ ఆసక్తి వాళ్ళని ఇక్కడికి తీసుకువచ్చిందో అస్సలు తెలియదు. కానీ అక్కడి పోలీసులు మాత్రం వచ్చిన వాళ్ళను ఒక కంట కనిపెడుతూ ఉంటారని అందరూ అంటూ ఉంటారు. ఈ వ్యక్తి పైన కూడా పోలీసులు ఒక కన్ను వేసి ఉంచితే మంచిది అనుకుంది. బైక్ను తాపీగా ఆ ఊరి వీధులలో నడిపాడు అభిజిత్. అతడు బైక్ మీద వెళ్తుంటే చాలామంది అతన్నే చూస్తూ ఉండిపోయారు. వాళ్ళకి అతను మఫ్టీలో ఉన్న పోలీసులా కనిపించాడు. ట్రాఫిక్ పోలీసులు కూడా కొంతమంది అతన్ని చూసి అటెన్షన్లోకి వెళ్ళిపోయారు. అతని ఫిజిక్, బండి మీద కూర్చున్న తీరు అధికారాన్ని ప్రతి యాంగిల్లోనూ ప్రతిఫలిస్తున్నట్టు అనిపించింది వాళ్లకు. వాళ్ళందరూ తననే గమనిస్తూ ఉంటే ముసిమిసిగా నవ్వుకుంటూ ఊర్లో ఉన్న అతి ముఖ్యమైన పర్యాటక ప్రాంతానికి పోనిచ్చాడు బైక్ను. అతడు వెళ్ళేది కొండపైన ఉన్న పాత కోట లాంటి పురాతన కట్టడం దగ్గరకు. కొండదారి మట్టి రోడ్డు, దానిపై జాగ్రత్తగా వెళ్ళకపోతే స్కిడ్ అయ్యి కింద వరకు దుర్లుకుంటూ పోవలసిందే. ఎందుకంటే ఆ కొండపైన చిన్న చిన్న పొదలు తప్ప పెద్ద పెద్ద చెట్లు ఏవీ లేవు. ఆ కొండ మరీ ఎత్తు లేకపోవడం వలన 10 నిమిషాలలో కొండ పైభాగానికి చేరుకున్నాడు అభిజిత్. పైకి వెళ్ళిన తర్వాత కోట ప్రవేశ ద్వారం వద్ద ఎత్తుగా ఉన్న గడప చూసి బైక్ను కోట గుమ్మానికి ఇవతలి ఆపి స్టాండ్ వేశాడు. అప్పటికి మిట్ట మధ్యాహ్న సమయం కావడంతో సూర్యుడు దాదాపుగా నడినెత్తిన ఉన్నాడు. ఆ రోజు ఎండ కూడా ఎక్కువగానే ఉంది. 6 అడుగుల ఎత్తు ఉండే అభిజిత్ బండి దిగి వెళ్తుంటే గుర్రంపై నుంచి దిగి కోటలోకి వెళ్తున్న రాజకుమారుడిలా అనిపించాడు. చుట్టూ ఉన్న పరిసరాలను జాగ్రత్తగా గమనించాడు. కోటగుమ్మం పక్కనే చిన్న ద్వారం ఉంది. అది దుర్గాదేవి గుడి. ఉదయాన్నే పూజ చేసి ద్వారాలు మూసి వెళ్తుంటాడు పూజారి. ఎవరైనా నమస్కారం చేసుకోవాలంటే బయట ద్వారానికి ఉన్న కంతలలో నుంచి చూడాల్సిందే. బయట అందుబాటులో ఉన్న కుంకుమ ఉన్న రాతి గిన్నె ఉంది. షూ తొలగించి ద్వారంలో ఉన్న కంతల ద్వారా దుర్గాదేవిని దర్శించుకొని బొట్టు పెట్టుకొని నమస్కారం చేసుకున్నాడు. తర్వాత ఆ కంతల నుంచి ఒక 10 రూపాయల నోటును లోపలికి విడిచి షూ వేసుకొని లోపలికి వెళ్ళాడు. కోటకు ఒక పెద్ద చెక్క తలుపులు ఉండేవి. అవి కాలక్రమేణా శిథిలమవడంతో ప్రమాదవశాత్తు పడిపోతాయని వాటిని తీసి భద్రపరిచారు. తలుపులు లేని ద్వారంలో నుంచి లోపలికి వెళ్ళాడు అభిజిత్. లోపల అంతా పిచ్చి పిచ్చి మొక్కలు ఉన్నాయి. అక్కడక్కడ కుక్కలు తిరుగుతున్నాయి. ఒక పక్కగా వరుస గదులు ఉన్న కట్టడాలు కనిపించాయి. వేటికి తలుపులు లేవు. బహుశా అవి గుర్రపు శాలలు అయింటాయి అనుకున్నాడు అభిజిత్. అతని దగ్గర ఉన్న పుస్తకంలో ఆ కోటను గురించిన వివరాలు ఉన్నాయి. అవి అక్కడికి వచ్చే ముందుగానే చదివాడు అభిజిత్. ఆ కోట రాజకుటుంబం ఉండడానికి ఉద్దేశించింది కాదు. అది ఒక సైనిక స్థావరం. అక్కడ ఎత్తైన బురుజులు కూడా ఉన్నాయి. వాటిలో కూర్చొని చుట్టుపక్కల దారులపై నిఘా పెట్టేది సైన్యం. శత్రువుల కదలికలను ముందుగా పసిగట్టి వారిని అడ్డగించడానికి సన్నద్ధం అయ్యేది. ఒక బురుజులోకి ఎక్కి చూశాడు అభిజిత్. దానిలో మెట్లు కూడా శిథిలావస్థలో ఉన్నాయి. జాగ్రత్తగా ఎక్కి బురుజు పైకి వెళ్ళాడు. అక్కడికి వెళ్ళి చూసిన అభిజిత్కు తాను పడిన కష్టానికి ఫలితం దొరికింది అనిపించింది. అది ఆ ఊరిలోనే అత్యంత ఎత్తైన వ్యూ పాయింట్. అక్కడి నుంచి చూడడంతో ఆ ఊరంతా విహంగ వీక్షణం చేసినట్టుగా అనిపించింది. వెంట తెచ్చుకున్న బైనాక్యులర్స్ సహాయంతో మరింత క్షుణ్ణంగా పరిశీలించాడు అభిజిత్. ఆ ఊర్లో ఇళ్ళు అన్నీ ఒక పక్కగా ఉన్నాయి. హవేలి, దానికి ఎదురుగా ఉన్న 2-3 వీధులు, వాటిలోని ఇళ్ళు ఒక పద్ధతి ప్రకారం నిర్మించబడ్డట్టు కనిపించింది. హవేలిని మరీ అంత ఎత్తు నుంచి చూడడంతో హవేలిలో తనకు అంతుబట్టని రహస్యాలు ఉండొచ్చు అన్న ఊహ కలిగింది అభిజిత్కు.
हवेली की रेंडु फर्लांगुल दूरंलो उन्न चेट्ल मध्य ఒక పాడుబడిన భవంతి కూడా కనిపించింది అభిజిత్కు. దాని గురించి ఎవరూ ఆ ఊర్లో చెప్పలేదు. అందులో చూడవలసిన విశేషాలు ఏమీ లేకపోవడం కారణం కావచ్చు. కానీ దాన్ని చూస్తే అది ఒకప్పుడు చాలా ముఖ్యమైనది అన్న విషయం స్ఫురించింది అభిజిత్కు. దాన్ని ఎవరు వాడి ఉంటారు, ఎందుకు వాడి ఉంటారు అన్న ప్రశ్నలు అలా పలకరించి వెళ్ళాయి అభిజిత్ను. తను చూసిన విషయాలను తన దగ్గర ఉన్న డిజిటల్ కెమెరాలో స్నాప్స్ తీసుకున్నాడు అభిజిత్. తరువాత వాటిని తన ల్యాప్టాప్కి కనెక్ట్ చేస్తే జూమ్ చేసి ప్రతి చదరపు మీటర్ ప్రాంతాన్ని క్షుణ్ణంగా చూడవచ్చు. ఇక అక్కడ చూడవలసినది ఏమీ లేదని వచ్చిన దారినే కిందకు దిగి కోటలో మరొక అరగంట తిరిగాడు. చాలా చోట్ల గుంతలు తవ్వి ఉన్నాయి. కొన్ని చోట్ల గోడలను కూడా తవ్వేసినట్టు కనిపించింది. బహుశా అది నిధుల కోసం అన్వేషించే కొందరి పని అయి ఉంటుంది అని ఊహించాడు అభిజిత్. బైక్ ఎక్కి కిందకు దిగాడు. అతను బైక్తో కొండపైకి ఎక్కి కోట అంతా తిరిగాడన్న విషయం కొందరి దృష్టికి వెళ్ళింది. అతను ఏ ఉద్దేశంతో అలా తిరిగాడో మాత్రం వాళ్లకు తెలియలేదు. ఈ కథ ఇంకా ఉంది. మిగిలిన కథ మళ్ళీ విందాం.